ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి ఇప్పుడు ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఆ వర్గు వారికి కా వర్గు వారికి ఇక్కడ చూడండి ఆ వర్గు కా వర్గు వీళ్ళిద్దరికీ కూడా ఇల్లు ఎక్కడ ఉండాలి అంటే మనకి ఇక్కడ ఏం చెప్పారు ఆ వర్గు వారికి కా వర్గు వారికి స్థలంలో తూర్పున గృహం నిర్మించుట శుభము వారికి పశ్చిమ ముఖ సింహద్వారము యుంచనగును అన్నారు అంటే తూర్పు ఇల్లు అన్నారు తూర్పు ఇల్లు అంటే మళ్ళీ కన్ఫ్యూజ్ కాకండి స్థలం మొత్తంలో తూర్పు ఇల్లు స్థలంలో తూర్పులో ఇల్లు కట్టాలి అంటే కొంతమంది దగ్గర నేను ఒక 1 అండ్ హాఫ్ 2 ఇయర్స్ బ్యాక్ వెళ్ళినప్పుడు కొంతమంది మంచి వాస్తులో మంచి ప్రావీణ్యం ఉన్న వాళ్ళు ఏం చెప్పారంటే ఒక్కొక్క పేరుని బట్టి ఒక్కొక్క దిశలో వాళ్ళకి ఎక్కువ స్థలం ఉండొద్దండి ఉంటే సమస్య వస్తుంది అన్నారు దాని యొక్క వివరణ నాకు అర్థం కాలేదు తర్వాత నేను నా పరిశోధనలో అర్థం చేసుకున్న పాయింట్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆ వర్గు వారికి కా వర్గు అంటే ఆ నుంచి స్టార్ట్ అయితే ఆనందని ఓకేనా ఆనంద్ అనే పేరు మీద ఈ ఊరు వీళ్ళలో ఏ పేరైనా సరే మీరు ఈ పేర్లతో మొదలైతే ఈ పేర్లతో మొదలైన వాళ్లకు తూర్పున ఖాళీ స్థలం ఉంటే వాళ్ళకు మైనస్ అవుతుంది పాయింట్ అర్థం చేసుకోండి ఈ రెండు వర్గుల వారు తూర్పున ఖాళీ స్థలం పెట్టకుండా పడమరలో ఖాళీ స్థలం పెడితే వీళ్ళు ఒక టాప్ మోస్ట్ పొజిషన్ లో ఉంటారు పడమరలో ఖాళీ ప్లేస్ ఎక్కువ ఉంటే అది నెక్స్ట్ వచ్చేసేసి ఇప్పుడు దీంట్లో మీరు అర్థం చేసుకోండి ఆ వర్గు కా వర్గు వారు మొత్తం స్థలంలో తూర్పున కేసి ఇల్లు కట్టాలంటే తూర్పున కొంచెం ఖాళీ ఎట్లయినా ఒక నాలుగో ఐదో పెడతాము మిగిలిందంతా పడమరకు వదిలేసేయాలి ఇది వీళ్ళకి నంబర్ వన్